హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కాన్సమ్ టేస్టీ ఫుడ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నేను వంకాయలతో ఒక మంచి కాంబినేషన్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. స్పైసీ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ రెసిపీ చూసే ముందు, ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసులో పచ్చినపప్పు వేసుకుని దీన్ని రెండుసార్లు మనం వాటర్ వేసుకుని కడుక్కోవాలి. ఇలా కడిగిన పచ్చినపప్పులో మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని మనం ఇలా నానపెట్టి ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిల్లిగలు కూడా వేసుకుని ఇవి మనకి కలర్ మారే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మనం సాల్ట్ వేసుకుని ఫ్రై చేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. వీటిని మనం బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కట్ వేసుకొని ప్లేట్ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మనం మగ్గనివ్వాలి. మనకి వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసి చూద్దాం. మనకి వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పచ్చనపప్పును కూడా వేసుకోవాలి. వాటర్తో పాటే వేసేసుకోవాలి. మనకి పప్పు మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఇలా మనకి కొంచెం పలుగులుగా ఉంటేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనకి వాటర్లో అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇందులో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. వాటర్ మనం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ కొంచెం వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మనం ఈ కర్రీ అంత దగ్గరికి అయ్యే వరకు ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసి చూద్దాం. ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి కర్రీ దగ్గరికి అయిపోయింది. మనకి కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనకి ఎంత టేస్టీగా ఉండే మనకి శనగపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు వంకాయ మంచి కాంబినేషన్ ఇది. దీన్ని మనం చపాతీల్లోకి రైస్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది ఇది. దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.